హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భక్తి ఉద్యమం గురించి తెలుసుకుందాం. భక్తి ఉద్యమంలో ముఖ్యంగా అంతేకాకుండా సిక్కుల యొక్క వరుస క్రమం గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే సిక్కు గురువులు మొత్తం 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఉండేటప్పుడు మనకి ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు ఆన్సర్ అయితే తెలుస్తుంది, కాకపోతే క్వశ్చన్లో అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం ఈ 10 మంది గురువుల గురించి. కాబట్టి దీన్ని ఒక సింపుల్ టిప్స్తో కోడ్స్ పెట్టుకొని త్వరగా గుర్తుంచుకునే విధంగా మనం నోట్స్ రూపొందించుకుందాం. ఓకే, సిక్కు మత స్థాపకుడు. సిక్కు మత స్థాపకుడు ఎవరండి అంటే గురునానక్. ఎవరండి సిక్కు మత స్థాపకుడు? గురునానక్. ఇతను ఈ మతాన్ని స్థాపించడానికి గల కారణం ఏమిటి అంటే, గురునానక్ ఎవరి ప్రభావంతో సిక్కు మతాన్ని స్థాపించాడు మరియు దీని యొక్క మోటో ఏమిటి అంటే, గురునానక్ కబీర్ ప్రభావానికి లోనై సిక్కు మతాన్ని స్థాపించాడు. కబీరు హిందూ ముస్లింలు ఒకటే అని బోధించడం జరిగింది. రామ్ రహీం ఏక్ హై అని కబీరు ప్రభావానికి లోనై గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించాడు. అయితే ఈ కబీరు కూడా పేరు ముస్లిందైనప్పటికీ కూడా ఇతను హిందూ ముస్లిం వర్గానికి చెందినవాడు. ఎందుకు అంటే, కబీరు యొక్క తల్లి బ్రాహ్మణ కులానికి చెందింది. కబీర్ యొక్క తండ్రి మరణించడంతో తల్లి కబీర్ యొక్క పోషణకు డబ్బులు వెచ్చించలేకపోవడంతో కబీరును వారణాసి దగ్గరలోని ఒక మెట్ల దగ్గర విడిచిపెట్టడం జరిగింది. అప్పుడు ఆ కబీరుని ఒక చేనేత కులానికి చెందినటువంటి వ్యక్తి, సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి కబీరును పెంచి పోషించడం జరిగింది. ఆ పసిపిల్లలాడికి కబీర్ అని నామకరణం చేయడం జరిగింది. తద్వారా కబీరు సిక్కు వర్గానికి చెందినవాడిగా పరిగణించారు. అయితే ఈ కబీరు రామ్ రహీం ఏక్ హై అనే నినాదాన్ని ప్రచారం చేశాడు. ఇలా ప్రచారం చేయడం ద్వారా ఢిల్లీ సుల్తానుల్లో సికిందర్ లోడి అనే వ్యక్తి కబీర్ యొక్క నినాదాన్ని వ్యతిరేకిస్తూ కబీరుని ముస్లిం వర్గాన్ని ప్రోత్సహించమని పిలుపునిచ్చాడు. అయితే కబీరు దానికి సుముఖత చూపకపోవడంతో కబీరును ఉరితీయటం జరిగింది. కబీరును ఉరితీసిన ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరు అంటే సికిందర్ లోడి. లోడి వంశానికి చెందినటువంటి సికిందర్ లోడి కబీరును. కబీరు బీరు లోడు. బీరుని ఎవరిలో చంపారు? బీరు లోడు, సికిందర్ లోడి. ఓకే, తరువాత సిక్కులు ఆరాధించే ప్రదేశం ఏమిటి? సిక్కులు ఆరాధించే ప్రదేశం గోల్డెన్ టెంపుల్ లేదా గురుద్వారా లేదా హర్మందిర్. ఈ ఆప్షన్లో ఏదైనా ఇవ్వచ్చు. మన గోల్డెన్ టెంపుల్ ఎక్కువగా పరిచయం ఉన్న పదం. దీంతో కాకుండా మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో హర్మందిర్ అని ఉంటుంది. గురుద్వారా ఏదైనా సిక్కులు యొక్క పవిత్ర ప్రదేశం. మొట్టమొదటి సిక్కు గురువు ఎవరు అంటే గురునానక్. నాన్న అందరికీ గురు నానక్, అందరికీ నాన్న లాంటి వాడు. సిక్కు మతానికి గురు నానక్. మరి గురునానక్ రాష్ట్రం ఏదండి అంటే, గురునానక్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. ఎందుకు అంటే, సిక్కు మతస్థులు అత్యధికంగా ఏ ప్రదేశంలో ఉంటారు భారతదేశంలో అంటే పంజాబ్ రాష్ట్రంలో ఉంటారు. ఎలా చెప్పగలం అంటే, భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో సిక్కు జనాభా ఎంత అంటే 1.1%. అంటే 2,08,000 మంది సిక్కులు ఉన్నారు. ఇందులో 77% సిక్కులు పంజాబ్ రాష్ట్రంలోనే నివసించడం జరుగుతుంది. కాబట్టి సిక్కులు అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఏదంటే పంజాబ్.
అంతేకాకుండా మన మన్మోహన్ సింగ్ అంటే సింగ్ ఎవరు సిక్కులు వచ్చినా కూడా అది పంజాబ్ రాష్ట్రానికే చెందిన వారై ఉంటారు. హర్భజన్ సింగ్ అందరూ కూడా అది పంజాబ్. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సిక్కు గురువుల్లో పదివ సిక్కు గురువు అయినటువంటి మరియు చివరి గురువు సిక్కు గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్, గురు గోవింద్ సింగ్ బీహార్లోని పాట్నా రాష్ట్రానికి చెందినవాడు. బీహార్లోని పాట్నాలో ఇతను జన్మించడం జరిగింది. చివరి గురువు ఓకే. రెండవ సిక్కు గురువు ఎవరు అంటే గురు అంగదుడు. సాధారణంగా మనకు అంగాలు రెండేసి ఉంటాయండి, కళ్ళు రెండు, చెవులు రెండు, ముక్కు రెండు, కాళ్ళు రెండు, ఇలా ప్రతీది కూడా రెండేసి ఉంటాయి. కాబట్టి గురు అంగదుడు ఎవరండి? గురు అంగదుడు ఎన్నివాడంటే రెండవ సిక్కు గురువు ఓకే. ఇతను గురుముఖి లిపిని ప్రవేశపెట్టడం జరిగింది ఓకే. మూడవ సిక్కు గురువు గురు అమరదాసు. మూడవ సిక్కు గురువు గురు అమరదాసు. నాలుగవ సిక్కు గురువు గురు రామదాసు. మన హిందూ మతంలో రామదాసు ఏ దేవాలయాన్ని నిర్మించాడండి? ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో రాముడి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఈ సిక్కు మతంలోని రామదాసు స్వర్ణ దేవాలయాన్ని నిర్మించాడు ఓకే. స్వర్ణ దేవాలయం నిర్మించింది ఎవరు అంటే గురు రామదాసు. అయితే దీని నిర్మాణం ఏ విధంగా జరిగిందంటే, మొదటగా అక్బరు ఒక భూఖండాన్ని ఈ గురు రామదాసుకి బహుకరించడం జరిగింది, దానం చేశాడు. ఎవరండి? అక్బరు. దీనికి ఆ భూఖండానికి ఇతను ఏం పేరు పెట్టుకున్నాడు అంటే ఇతని పేరు పెట్టుకున్నాడు, రామదాసు లేదా రామదాసపురం అని పేరు పెట్టుకున్నాడు. తరువాత ఈ ప్రాంతం అలాగే అమృతసర్గా మారింది. ఈ ప్రాంతంలో స్వర్ణ దేవాలయం నిర్మించడంతో ఇది ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. అయితే పంజాబ్లోని అమృతసర్ వద్ద ఉన్న స్వర్ణ దేవాలయానికి భూమిని బహూకరించిన రాజు ఎవరు అంటే అక్బరు ఓకే. అయితే సిక్కు మతంలో సైనిక వ్యవస్థను ప్రవేశపెట్టినది ఎవరు అంటే గురు రామదాసు. ఎందుకండి సిక్కు వ్యవస్థలో సైనిక వ్యవస్థను ప్రవేశపెట్టింది గురు రామదాసు ఎందుకు అంటే, దాదాపు 720 కేజీల బంగారం పూతతో స్వర్ణ దేవాలయం అనేది నిర్మించడం జరిగింది. మరి దానికి సైనికులు ఉండాలా లేదా? ఉండాలి. కాబట్టి సిక్కు మతంలో సైనిక వ్యవస్థను ప్రవేశపెట్టింది గురు రామదాసు. ఈయన సచ్చా పాత్సాగా ప్రకటించుకున్నాడు. సచ్చ అంటే ఏంటి? నీతి లేదా మంచి అని అర్థం. కాబట్టి నేనే మంచి వ్యక్తినని ప్రకటించుకున్నాడు అంటే ఇది కోడ్ మనం పెట్టుకుందాం అన్నమాట. తరువాత ఐదవ సిక్కు గురువు. ఐదవ సిక్కు గురువు ఎవరు అంటే గురు అర్జున్ సింగ్. ఎవరండి? గురు అర్జున్ సింగ్. పాండవుల్లో ఒకడైనటువంటి గురు అర్జున్ సింగ్ ఐదవ సిక్కు గురువు అండి. సాధారణంగా పాండవులు ఎంతమంది అండి? ఐదుగురు. కాబట్టి గురు అర్జున్ సింగ్ ఎన్నివాడు? ఐదవ సిక్కు గురువు. ఇతను ఆది గ్రంథను లేదా గురు గ్రంథ సాహేబ్ను సంకలనం చేయటం జరిగింది. అయితే గురు అర్జున్ సింగ్ను వధించిన రాజు ఎవరు అంటే, గురు అర్జున్ సింగ్ను ఇక్కడ జా అర్జున్లో జా జహంగీర్లో జా. గురు అర్జున్ సింగ్ని ఎవరండి వధించారు? గురు అర్జున్ సింగ్ని జహంగీర్ వధించడం జరిగింది ఓకే. తరువాత ఆరవ సిక్కు గురువు గురు హరగోవింద్. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్గా ఉండేది ఏంటంటే, ఆరవ సిక్కు గురువు గురు హరగోవింద్, ఏడవ సిక్కు గురువు గురు హరిరాయ్, ఎనిమిదవ సిక్కు గురువు గురు హరికిషన్ ఓకే. ఈ వరుస క్రమాన్ని మనం చిన్న కోడ్ పెట్టుకుందాం. ఆరవ సిక్కు గురువు అయినటువంటి గురు హరగోవింద్, గోవింద్ ఏం చేశాడు? రాయి పట్టుకొని చిన్న వయసు కలిగినటువంటి కిషన్కి కొట్టాడు. ఇప్పుడు గురు హరగోవింద్, హరి అంటే ఎవరండి? విష్ణువు. విష్ణు భక్తులను ఏమంటారండి?
విష్ణు భక్తులను ఏమంటారు? అల్వార్లు అంటారు. అల్వార్లు లేదా విష్ణు భక్తులు ఎలాంటి బొట్టు పెట్టుకుంటారండి? ఇలా మూడు బొట్లు పెట్టుకుంటారు అడ్డంగా. గురు, హర, గోవింద్. గోవింద్ అంటే అండి వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిది ఇలా మూడు నామాలు పెట్టుకుంటారు. మూడు ప్లస్ మూడు ఎంతండి? ఆరు. కాబట్టి గురు హర ప్లస్ గోవింద, మూడు ప్లస్ మూడు ఆరు. గురు హర గోవింద ఎన్నవాడండి? ఆరువా సిక్కు గురువు. ఎన్నవవాడు? ఆరువా సిక్కు గురువు. ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. తరువాత గురు హర గోవింద్ ఎవరిని దేంతో కొట్టాడు? రాయితో కొట్టాడు. గురు హరి రాయ్, ఇవి ఏడువా సిక్కు గురువు. ఈ ఏడువా సిక్కు గురువు గురు హరి రాయ్ని ఎవరు ఊరు తీశారంటే, ఈ గురు హరి రాయ్ ఒక వ్యక్తిని రాయితో కొట్టాడు. రాయితో కొట్టి అతని జోబులో ఉన్న డబ్బులన్నీ తీసుకున్నాడట. తీసుకోగానే అతన్ని ఉరి తీసేయడం జరిగింది. ఏం తీసుకున్నాడు? జోబులో ఉన్న డబ్బులను తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? జోబులో ఉన్న డబ్బులను తీసుకున్నాడు. ఎవరండి? గురు హరిరాయ్. కాబట్టి గురు హరిరాయ్ని ఉరి తీసినటువంటి రాజు ఎవరు అంటే ఔరంగజేబు. రాయితో కొట్టి జోబులో ఉన్న డబ్బులు తీసుకున్నాడు, కాబట్టి అతన్ని ఉరి తీయడం జరిగింది. ఇతని తరువాత ఎనిమిదవ సిక్కు గురువు గురు హరికిషన్. ఇతను కిసాన్ అన్నమాట, వ్యవసాయం మనోడిది. వ్యవసాయం చేసుకునేవాడు చిన్నపిల్లవాడు వీడు. ఓకే, ఎనిమిదవ సిక్కు గురువు గురు హరికిషన్. తరువాత తొమ్మిదవ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్. గురు తేజ్ బహదూర్, మీ ఊర్లో ఒక తేజ్ ఉన్నాడండి, తేజేశ్వరరావు. గురు తేజ్ బహదూర్, ఆ తేజ జోబులో ఒక 90 ఉందనుకోండి. తేజ జోబు ఒక 90 ఉందనుకోండి. 90 ఉంటే 90 వేసుకుని వెళ్ళిపోతాడు. ఓకే, గురు తేజ్ బహదూర్ తేజ జోబులో ఏముందండి? 90 రూపీస్ ఉందనుకోండి. ఇక్కడ ఒక 90 వేసుకోవడానికి వెళ్ళిపోతాడు. గురు తేజ్ బహదూరు 90 ఉంటే అంటే తొమ్మిదవ సిక్కు గురువు. ఎక్కడ? జోబులో ఉంటే. కాబట్టి ఔరంగజేబు. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. గురు తేజ్ బహదూర్ తేజ్గాడే మీ ఊరు తేజ్గాడి జోబులో ఒక 90 ఉందనుకోండి. తేజ్గాడి జోబులో 90 ఉంటే 90 వేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. ఈసారి మీ ఊళ్ళో ఎవరైనా తేజ ఉంటే తేజ అని చూడగానే ఈ స్టోరీ గుర్తుకు రావాలి. అంటే తేజ వల్ల మీకు మార్పు వస్తుంది. తరువాత గురు తేజ్ బహదూర్ను ఉరి తీసిన వాడు ఎవరు అంటే ఔరంగజేబు. పదివ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్. మనం ఇంతకుముందే తెలుసుకున్నాం, ఈ అందరు వేరు, మనోడు వేరు. ఈడు బీహార్లోని పాట్నాలో జన్మించడం జరిగింది. ఇదే ఇస్తాడు, గురు గోవింద్ సింగ్. ఏ రాష్ట్రానికి చెందినవాడు? మొట్టమొదటి పంజాబ్ ఇస్తారు, ఎందుకంటే సింగ్ ఉంది కాబట్టి పంజాబ్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ పప్పులో కాలేసింది కాబట్టి దీనిపైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇదిగోండి, ఇది కబీరు. ఎవరండి? కబీరు. కబీరు తరువాత ఇదే స్వర్ణ దేవాలయం. ఇదే స్వర్ణ దేవాలయం 1984 ఇక్కడ ఆపరేషన్ బ్లూ హంట్ అనుకుంటాను. అంటే ఇక్కడ చుట్టూరు నీరు ఏ రంగులో ఉంది? నీలి రంగులో ఉంటుంది కదా, నాచు పట్టేసి. కాబట్టి బ్లూ రంగులో ఉంది. కాబట్టి ఆపరేషన్ బ్లూ హంట్ అనేది ఎక్కడ జరిగిందంటే స్వర్ణ దేవాలయం దగ్గర జరిగింది. ఈ విధంగా మీరు సబ్జెక్ట్ని వీలైనంత వరకు సబ్జెక్ట్ని చూడాలి. ఇమాజినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్. ఓకే, సబ్జెక్ట్ని మీరు ఎంత బాగా చూస్తే అంత బాగా మీకు మెదడులో స్థిరీకృతం అవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలుంటే నాకు కామెంట్ చేస్తే ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ని, ఏ క్లాసులతో కావాలంటే అర్థం కాకపోయినా ఇబ్బందిగా ఉన్నా అది పెట్టినట్లయితే వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన నోట్స్ నేను డిస్క్రిప్షన్లో కింద పెడతాను, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ బుక్లో నుంచి ప్రిపేర్ చేసిన నోట్స్. థ్యాంక్ యూ.